క్రమంగా పెరిగేటువంటి వాటిట్లలో మనకి ఏదైతే సంక్షోభాలు అనేటువంటిది భారతదేశానికి కూడా ఒక పెను సంక్షోభం ఎదురుకాబోతోంది. అందులో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే మన ఫారెన్ ఫారెక్స్ నిల్వలు డౌన్ అయిపోతూ ఉండటం అన్నటువంటిది. 600 బిలియన్ డాలర్ల దిగువకి ఫారెక్స్ నిల్వలు చేరుకున్నాయి. 77.49 దగ్గర ఫారెక్స్ నిల్వలు ఇక్కడ డాలర్ రేటు ఇప్పుడు రూపాయి 77.49 రూపాయలకు పడిపోయింది. ఫారెక్స్ నిల్వల మార్కం పడిపోవడమే అనేక దేశాలు దివాళా తీయడానికి కారణమైన ఆర్థిక పతనమైన యుద్ధం ఒక పెద్ద కారణం. అయితే మన దేశంలో 3 సంవత్సరాలుగా పెరుగుతున్నటువంటి ఫారెక్స్ నిల్వలు కాస్త ఇప్పుడు ప్రపంచ అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దాని ప్రభావం మన మీద కూడా పడిపోయింది. 600 బిలియన్ డాలర్ల దిగువకి పడిపోయిన నిల్వలు, అందువలనే డాలర్ మార్క విలువ అనేటువంటిది 77.49 రూపాయలు పడిపోయింది. ఇది 80 రూపాయలకు చేరిందంటే కనుక మనకి ధరలు భారీగా పెరిగేటువంటి ప్రమాదం ఉంది.